స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో తెలంగాణ బీడిఎన్ శిఖర్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గోవిందుల లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మోరా అజయ్, అధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీడీ కార్మికులకు అందరికీ జీవనభృతి ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు బీడీ కార్మికులకు జీవనభృతి ఇవ్వడం లేదని, కేవలం ఓట్ల కొరకు మాత్రమే హామీ ఇచ్చి హామీని అమలు చేయకపోవడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని, కరోనా కష్టకాలంలో కార్మికులు ఉంటే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, కాబట్టి వెంటనే జీవనభృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సూర పద్మ, గట్ల స్వప్న, దాసరి రూప, చందుపట్ల పోచమల్లు, కిషన్, రాము తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు రోజు ఉపాధి తగ్గిపోతా ఉంది, మరి వాళ్ళకి ఉపాధి లేదు కాబట్టి దానికి బదులు ఇంకా వాళ్ళకి ఉపాధి కొరకు బీడీ కార్మికులకు వేరే పనులు కూడా ప్రభుత్వం సృష్టించవలసిన అవసరం ఉంది. కట్ ఆఫ్ డేట్ నిమిత్తం లేకుండా అట్లాగే ఎవరైతే బీడీ కార్మికులలో వాళ్ళందరూ స్థలం కలిగిన వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం లోపల 2వసారి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాల క్రితం ఏదైతే ఎలక్షన్ల లోపల నిజామాబాద్ బహిరంగ సభ లోపల బీడీ పరిశ్రమ లోపల పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా జీవనభృతి ఇస్తానని చెప్పి స్వయంగా కేసీఆర్ గారే హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వీరందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు వెంటనే కేటాయించాలి. లేని ఎడల మాత్రం ఖచ్చితంగా దీన్ని ఉద్యమంగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతం లోపల కేంద్ర గవర్నమెంట్ బీడీ పరిశ్రమ లోపల పనిచేస్తున్నటువంటి వారికి ఇల్లు కట్టుకోవడం కోసం కొంత తోడ్పాటు అందించే, ఇదే సందర్భం లోపల మరి బీడీ పరిశ్రమ లోపల పనిచేస్తున్నటువంటి వారికి ఇప్పటికీ కొంతమందికి రేషన్ కార్డు కూడా లేని వారు ఉన్నారు. కాబట్టి వెనువెంటనే రేషన్ కార్డ్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము.